అప్పటికి ఇప్పటికీ సినిమాల కథల విషయంలో కానీ యాక్టర్స్ విషయంలో కానీ మీకు బాగా కనిపించదండి డిఫరెన్స్ అప్పుడు డెడికేషన్ వాళ్ళు ఏ వేషం వేసినా ఏ పౌరాణిక వేషం వేసిన వాళ్ళల్లో ఆ దేవుళ్ళు కనపడేవాళ్ళు మరి అది అప్పటి ఆహార్యం అప్పటి మేకప్ చేసిన వాళ్ళు కానీ డ్రెస్సులు వేసిన వాళ్ళు కానీ అప్పటి ఆ విగ్రహాలు కానీ మామూలు పర్సనాలిటీలో ఒక అక్కినేని గారు రాత్రి నేను పవిత్ర హృదయమా ఏదో సినిమా గారు ఒక్కసారి సావిత్రి గారు ఏడుస్తూ ఏదంటే అలా చూస్తాడు ఈ క్లోజ్ తీశారు ఎంత అందంగా ఉన్నాడో అసలు అందం వాళ్ళ విగులు వాళ్ళ మేకప్లు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ నడక ఎవరికి వారే ఒక యూనిక్ స్టైల్ అసలు అంటే కాదు గతి కాదు వాళ్ళ కారణజనులు వాళ్ళ భగవంతుడు పుట్టించినట్టే ఇప్పటికి వాళ్ళని సినిమా యాక్టర్ అంటారు కానీ మాలంటే వాళ్ళు అంటారు సినిమా యాక్టర్ అని ఏ బాపన్ కోటగాడు కోటగాడరాయి అట్లనే మరి అది ఏంటో గాని హీరోలు కూడా వాళ్ళలాగా క్లిక్ అయిన వాళ్ళని చెప్పండి చిరంజీవి గారి వరకు అట్లా వదిలిపెట్టి కిందికి రండి ఇంకా ఈ కొత్తగా వచ్చే వాళ్ళు సినిమా హిట్ కథ బాగుంటేనే హిట్ మరి అన్ని కోట్లు ఇన్ని కోట్లు పెట్టి తీసిన అనే సినిమాలు ఫట్ మామూలు కథ బాగుండి తీసిన సింపుల్ చిన్న ఆర్టిస్టుల సినిమాలే హిట్ అవుతున్నాయి అవును కనుక డబ్బులు ఎన్ని కోట్లు పెడితే అది సినిమా అనేది కా అనేది వీళ్ళు అనుకుంటారు ఇండస్ట్రీకి సంబంధించిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కానీ ప్రజలు కథ బాగుంటేనే సినిమా అని ప్రజలు ఇంకా అనుకుంటున్నారు ఇంకా అనుకుంటున్నా కూడా మారట్లేదు ఏదో గ్రాఫిక్స్ పెట్టేసి ప్రేక్షకుడు సామాన్య ప్రేక్షకుడు కూడా ఇది గ్రాఫిక్స్ రా ఆడాడు దూకుతాడు ఈ నుంచి దూకమని కిందికి ఆ చూడరు ఆకాశం మీద దూకుతున్నాడు అంటున్నారు కనుక ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతున్నాయి సీన్ పరంగా కానీ తీత పరంగా కానీ అటు అన్నిట్లో అని జనం అనుకుంటుంటే విని చెప్తున్నాను నేను నా సొంతం కాదు నాకు నా దృష్టిలో సినిమా సినిమే యాక్షన్ యాక్షనే అందరు బ్రహ్మాండమైన నటులే ఎవరు ఎవరికి తక్కువ కాదు ఎవరు ఎవరికంటే తీసుకోరు ఎవరికి వారే సాటి అని అంటాను తప్ప మీకు ఫ్యాక్ట్ చెప్పాలి కనుక జనం అనుకునేది చెప్తున్నాను ఎందుకంటే నేను ఎక్కువగా జర్నంలో తిరిగే లో ఉన్నా కాబట్టి మీరు రాలేదని అడుగుతారు మీరు లేవురు ఈ సినిమాలు మీరుంటే బలేగుండేది గది మీరైతే బలేగుండేది మీరైతే బాగా చేద్దురు ఇట్లాంటివి అంటుంటారు